కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజును ప్రకటించడంతో కర్నూలులో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కురువలకు ఎంపీ స్థానం కేటాయించినందుకు చంద్రబాబుకు పంచలింగాల నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీగా గెలిస్తే కర్నూలులో సాగు తాగునీటి ప్రాజెక్టుల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో పరిశ్రమలను స్థాపిస్తామని చెప్పారు. పార్లమెంట్ ప్రజలకు ఇరిగేషన్ విషయంలో ఎస్పెషల్లీ నేను ఎలక్షన్ అయిన మొదటి రోజు నుంచే వేదవతి ప్రాజెక్ట్ అయితేనేమి, గుండ్రోల ప్రాజెక్ట్ అయితేనేమి, మరియు శృంగేశ్వర డ్యామ్ కర్నూలు పట్టణ ప్రజల తాగునీరు సమస్యకు కంకణం వద్దునై నాకు ఇచ్చే ఈ చట్టసభల్లో ఈ 5 ఇయర్స్ పీరియడ్లో సంపూర్ణంగా పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు మరియు త్రాగునీరు అందించడానికి శక్తివంచన లేకుండా నేను ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా నారా లోకేష్ సార్ యువగలం పాదయాత్రలో గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. మిషన్ రాయలసీమ అని చెప్పేసి ఒకటి సపరేట్గా తీసుకుంటామని చెప్పారు సార్. మాకు అందులో భాగంగా మిషన్ రాయలసీమ పథకంలో భాగంగా సార్కు పదే పదే మన సమస్యలను సార్ దృష్టికి తీసుకుపోయి ఈ వీటన్నిటి పరిష్కారం కావడానికి కంకణబద్ధునై నేను పనిచేస్తానని చెప్పేసి ఈ కర్నూలు ప్రజలకు నేను తెలియజేస్తున్నాను.